ఒకప్పుడు మనకు అమెజాన్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది నది. కానీ ఇప్పుడు అమెజాన్ అంటే నది కన్నా ఈ కామర్స్ వెబ్సైట్ అని అందరూ గుర్తిస్తున్నారు. ఈ అమెజాన్ ఎంతగా విస్తరించింది అంటే అసలు అమెజాన్ అనే నది ఉందా అనేలా ఈ కామర్స్ వెబ్సైట్ చేసింది. అయితే అసలు అమెజాన్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏమిటి, అమెజాన్ ఎలా నెంబర్ వన్ కంపెనీస్లో ఒకటిగా నిలిచింది, డిఈ షా అండ్ కోలో పనిచేసే జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా మారాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. 1964 జనవరి 12 న్యూ మెక్సికో యునైటెడ్ స్టేట్స్లో జన్మించాడు జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్కి 4th class ఉన్నప్పుడే కంప్యూటర్ ఎలా వాడాలో నేర్చుకునేవాడు. జెఫ్ బెజోస్కి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అన్న ఇంటర్నెట్ అనగా ఆసక్తి ఎక్కువగా ఉండేది. జెఫ్ బెజోస్ తన విద్యాభ్యాసం యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో కంప్లీట్ చేశాడు. తరువాత ప్రిస్టన్ యూనివర్సిటీలో బిఎస్సీ డిగ్రీ పొందాడు. 1986 జెఫ్ బెజోస్కి డిఈ షా అండ్ కోలో పనిచేసే అవకాశం వచ్చింది. జెఫ్ బెజోస్కి మంచి జీతం ఇచ్చిన జాబ్ వచ్చినా అతను అందులో ఆనందం పొందలేకపోయాడు. ఇంటర్నెట్ సంవత్సరానికి 2300% పెరుగుతుందని గ్రహించి తనకు తానుగా బిజినెస్ చేయాలని అనుకున్నాడు. 1994 జెఫ్ బెజోస్ ఆ జాబ్కి రిజైన్ చేసి సియాటిలనే సిటీలో ఒక చిన్న రూమ్ తీసుకొని వెబ్సైట్ ప్రారంభించాడు జెఫ్ బెజోస్. ఆ వెబ్సైట్కి కావలసిన డబ్బు తన తల్లిదండ్రుల దగ్గర తీసుకొని ఆ వెబ్సైట్ని ప్రారంభించాడు జెఫ్ బెజోస్. మొదటగా తన కంపెనీకి కడబ్రా అని పేరు పెట్టాలనుకున్నాడు. కానీ ఆ పేరు శవం అని పదానికి దారితీస్తుందని ఆ పేరు పెట్టలేదు. తరువాత నార్త్ అమెరికాలోనే పెద్ద నది అయిన అమెజాన్ పేరు పెట్టాలనుకున్నాడు. దాని తర్వాత ఆ వెబ్సైట్కి amazon.com అని నామకరణం చేశాడు. కొంతమంది ఆఫీసర్స్ని తీసుకొని అమెజాన్ వెబ్సైట్ని డెవలప్ చేయించాడు. మొదటగా అన్ని వస్తువులు అమ్మాలంటే కష్టం అనుకుని పుస్తకాలకైతే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుందని అమ్మడం మొదలుపెట్టాడు. ఇతనేంటి పిచ్చివాడిలా ఉన్నాడు, మంచి జీతం ఇచ్చే జాబ్ వదులుకొని ఇలా చేశాడు అని అందరూ నవ్వుకునేవారు ఆ రోజుల్లో. అయితే మొదటి నెలలోనే 40 నుండి ఆర్డర్స్ వచ్చాయి. పగలంతా వెబ్సైట్ని డెవలప్ చేయడం, రాత్రి వాటిని ప్యాక్ చేయడం, ఉదయానికి వాటిని పోస్ట్ చేయడం చేసేవాడు జెఫ్ బెజోస్. ఆర్డర్ వచ్చిన పుస్తకాన్ని ఎలాగోలా పట్టుకొని ఉదయం కల్లా పోస్ట్ చేసేవాడు. ఇలా రోజంతా కష్టపడేవాడు జెఫ్ బెజోస్. అలా మెల్లమెల్లగా పుస్తకాలతో పాటు సీడీలు, వీడియో గేములు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ ఏ ఒక్కరికి అమెజాన్ కంపెనీ సక్సెస్ అవుతుందని నమ్మకం కలగలేదు, ఒక్క జెఫ్ బెజోస్కి తప్ప. అమెజాన్ నుంచి వచ్చిన ఏ రూపాయి అయినా మళ్ళీ వాటిని అమెజాన్ డెవలప్ చేయడానికే ఉపయోగించేవాడు జెఫ్ బెజోస్. కొన్ని రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లో $18 ఉండవలసిన షేర్ ప్రైస్ $100 చేరుకుంది. అలా జెఫ్ బెజోస్ తన వెబ్సైట్ని డెవలప్ చేస్తూ వచ్చాడు. కానీ 2002 బబుల్ వల్ల 107 ఉండవలసిన షేర్ వాల్యూ $7 వచ్చింది. మళ్ళీ కష్టాలు ఎదురయ్యాయి జెఫ్ బెజోస్కి. కానీ వాటికి భయపడకుండా వెబ్సైట్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలనే చూసేవాడు జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్ ఎక్కువగా కస్టమర్ ఈజ్ ద కింగ్ అనే నమ్మేవాడు. కస్టమర్స్కి ఎటువంటి డిలే, డిఫెక్ట్, అవుట్ ఆఫ్ స్టాక్ ఉండకుండా చేసేవాడు జెఫ్ బెజోస్. అమెజాన్ని 1 స్థాయిలో చూడాలనేదే జెఫ్ బెజోస్ కళ. అలా తన కృషితో మళ్ళీ లాభాలలోకి దూసుకెళ్ళింది అమెజాన్. 2007 $5 మిలియన్ లాభాన్ని పొందింది అమెజాన్. అసలు ఒక కంపెనీ స్టార్ట్ చేసి 7-8 లాభాలు లేకుండా ఉండడం అంటే అంత ఈజీ కాదు. దాన్ని అధగమించాడు కాబట్టే అమెజాన్ తర్వాత లాభాల వైపు దూసుకెళ్ళగలిగింది. ఒక్కసారి లాభాలు రావడం మొదలుపెట్టాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు అమెజాన్. అమెజాన్ అంటే నమ్మకంతో కూడిన పని అనేలా జెఫ్ బెజోస్ అమెజాన్ని నడిపించాడు. దాంతో మెల్లమెల్లగా ఆర్డర్స్ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు 1 సెకండ్కి 100 ఆర్డర్స్ వస్తున్నాయి. ఒకసారి అమెజాన్ వెబ్సైట్
50 నిమిషాలు ఆగిపోవడం వలన ఆ సమయంలో 39 కోట్ల విలువగల ఆర్డర్స్ కోల్పోయిందట. ఇంతలా డెవలప్ అయిన అమెజాన్కి కారణం ఒకే ఒక్కడు జెఫ్ బెజోస్. అమెజాన్ ప్రపంచంలోనే ఈ కామర్స్ వెబ్సైట్గా తయారయ్యింది. దీంతో పాటుగా జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇవే కాదు, ఇంకా ది వాషింగ్టన్ పోస్ట్, ఐఎంబీడి, అలెక్సా ఇలా ఎన్నో కంపెనీలను కొని అమెజాన్లో కలిపేశాడు. అమెజాన్ని కేవలం షాపింగ్కి మాత్రమే పరిమితం చేయకుండా అమెజాన్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ కిండిల్, అమెజాన్ హైర్ టీవీ ఇలా అన్ని రంగాల్లో విస్తరించింది అమెజాన్. ఒకప్పుడు అత్యంత ధనవంతుడు అంటే బిల్ గేట్స్ గుర్తుకొచ్చేవాడు. కానీ ఆ బిల్ గేట్స్ని దాటుకుపోయి ఏకంగా 111 బిలియన్ డాలర్లు అంటే ప్రపంచంలోని అత్యంత డబ్బు ఉన్న వాళ్ళ జాబితాలో జెఫ్ బెజోస్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఉద్యోగం వదులుకొని అమెజాన్ స్టార్ట్ చేసి జెఫ్ బెజోస్ ఇప్పుడు ఏకంగా 560,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అంత స్థాయికి వెళ్ళాడు. జెఫ్ బెజోస్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. జెఫ్ బెజోస్లో ఉన్న పట్టుదల, నమ్మకమే అతన్ని ముందుకు నడిపాయి. ఇవన్నీ ప్రతి యువతలో ఉంటే మనం ప్రపంచం ఇంకా ఎన్నో అద్భుతాలను చూడగలదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో జెఫ్ బెజోస్ గురించి అలాగే అమెజాన్ గురించి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కొరకు స్టే ట్యూన్డ్ టు తెలుగు తల్లి ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మేము పెట్టిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.